ఒకసారి తెలుసుకోవాలి. ఎవరన్నా ఫేస్బుక్లు వాడేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళలో? ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ దేశంలో మన జనాభా కంటే కూడా ఫేస్బుక్ ఐడీలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం యూట్యూబ్లు ఫేస్బుక్ల కాలం నడుస్తుంది. ఇక్కడ ఒక సీరియస్ అంశం ఏంటంటే, ప్రస్తుతం మీరందరూ కూడా రోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నాకు తెలిసి 300 మంది భక్తి ఛానళ్ళు చూస్తుంటారు. భక్తి ఛానళ్ళు ఇదివరకటి రోజుల్లో అయితే భక్తి ఛానళ్ళు పెట్టడానికి ఎవరికి ధైర్యం లేదు. ఇప్పుడు భక్తి ఛానళ్ళని ఆపడానికి ఎవరికి ధైర్యం చాలట్లేదు. అన్ని సంఖ్య పెరిగిపోయింది. రెండవది, ఇదివరకటి రోజుల్లో మనకి ఉదయాన్నే టీవీ ఛానళ్ళలో చూస్తే క్రైస్తవు క్రీస్తు సువార్త సభలు ఎక్కువ వింటూ ఉండేవాళ్ళు. పొద్దున్నే లగవగానే అదొకటే కనబడేది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనబడుతుంది, ఒకరోజు అది ఒకరోజు ఇది, లేదంటే కనుక అదొక అరగంట ఇదొక అరగంట. ఎందుకు కనబడుతున్నాయి ఇవన్నీ? ఇదివరకటి రోజుల్లో మనకి కాస్త సెక్యులరిజం లౌకికవాదపు భావజాలం ఎక్కువ ఉండేది. అంటే మనందరం హిందువులమే కాబట్టి మిగతా వాళ్ళ మాటలు విందాం, లేదంటే కనుక మిగతా వాళ్ళది వాళ్ళ అంశాలను స్ప్రెడ్ చేయడం కోసం ఒక వేదిక కింద ఎంచుకునేవాళ్ళు టీవీ ఛానల్స్. అది మొదట్లో నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళుగా ఈటీవీ, మా టీవీ, జెమిని ఇవన్నీ కూడా మొదట్లో ఆ కార్యక్రమాలకే పరిమితమైంది. ఉదయాన్నే 8 లోపు కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మికం, 8 నుంచి 9 గంటల మధ్యలో. ఎందుకంటే ఇక్కడ వ్యూయర్ని పాయింట్అవుట్ చేస్తారు. ఉదయం పూట చూసే జనం ఎవరు, మధ్యాహ్నం చూసే జనం ఎవరు, రాత్రి చూసే ప్రేక్షకుడు ఎవరు. ఉదయం పూట ప్రేక్షకులు ఏంటంటే ఇంట్లో వంట చేసి పెడుతూ ఓ పక్కన బిజీగా ఉన్నటువంటి మహిళ టీవీ ఎదురుకుండా చూడకుండా వినటానికి ఆసక్తి చూపెడుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ఉదయాన్నే ఆధ్యాత్మిక కార్యక్రమం, అంటే వాళ్ళు వినడానికే ప్రయారిటీ అన్నమాట. ఆ టైంలో పిల్లలకి వండాలా, భర్తకి వండాలా, వాళ్ళందరినీ పంపించేదాకా ఇదే కార్యక్రమం ఉండేది. ఆ తర్వాత 9 దగ్గర నుంచి కొంచెం సినిమాల వైపుకి వెళ్తారు. 9 నుంచి 12 మధ్యలో సినిమాల వైపు వెళ్ళేవాళ్ళు. 12 తర్వాత నుంచి ఏడిపించే సీరియల్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్తను ఎలా తిట్టాలి, కోడల్ని ఎలా కొట్టాలి అనే సీరియల్ ఉంటుంది. ఇవి ఇప్పటికీ పాలసీ దాదాపుగా అలాగే ఉంది. కొంచెం మార్పు ఏంటంటే, గతంలో అయితే కేవలం ఒక మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంది, ఇవాళ అన్ని మతాలకి సంబంధించిన కార్యక్రమాలు వస్తున్నాయి. అప్పట్లో ఇప్పటికి ఉన్న ఒక తేడా ఏంటంటే, హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా అప్పట్లో ప్రొజెక్ట్ చేస్తే అదేదో తప్పుగా ఫీల్ అయ్యి, అంటే అసలు హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది పెద్ద ఇంట్రెస్టెడ్ కార్యక్రమం కింద ఉండేది కదా. ఇవాళ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున మనం దీపోత్సవాలు చేస్తున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేస్తున్నారంటే ఈ ప్రజలలో ఆ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈవేళ తెలిసింది. దీనికి ప్రధానమైన వేదిక మాత్రం సోషల్ మీడియా అని చెప్తాను. ఎందుకంటే గతంలో మనం మాట్లాడేటువంటి మాటలకి మనకున్నటువంటి భావ ప్రకటనని తెలియజేయడానికి, మనకున్న ఆలోచనని తెలియజేయడానికి ఎలాంటి వేదిక ఉండేది కాదు. మనం ఏం చూడాలో వాళ్ళు నిర్దేశించేవారు. ఇప్పుడు మనం ఏం కావాలో వాళ్ళు సచ్చినట్టు చేస్తున్నారు. ఈ పరిస్థితి వాళ్ళ మన ఉద్దేశాన్ని లక్ష్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మాత్రం సోషల్ మీడియా ఉపయోగపడింది. ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చిన తర్వాత ఒక రకంగా పని సులువైంది, మరో రకంగా పని కష్టమైంది. ఎక్కువగా పోలీస్ శాఖకి బాగా ఇబ్బంది ఉంటుంటుంది. ఏంటంటే ఒక సోషల్ మీడియాలో లేని అంశాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ మధ్య చూస్తే దేశవ్యాప్తంగా ఒక 30-35 మందిని చంపేశారు జనాలు. వాళ్ళు ఎవరు హంతకులు కాదు, చంపిన వాళ్ళు ఎవరు క్రిమినల్స్ కాదు, నేరస్తులు కాదు, భయంతో చంపేశారు. ఏంటి అంటే పక్క దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, లేదా బీహార్ నుంచినో వచ్చినటువంటి కొంతమంది నేరస్తులు. వాళ్ళు చొక్కాలు సరిగ్గా ఉండరు, ప్యాంటు సరిగ్గా ఉండవు, వాళ్ళు చూడడానికి వికారంగా కనబడతారు. అట్లాంటి వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారో ప్రచారం జరిగింది. కొన్ని చోట్ల పిల్లల మిస్సింగ్ కేసులు వచ్చింది. రాగానే ఇక మన ఇళ్ళ దగ్గర సాధారణంగా పిచ్చివాళ్ళు లేకపోతే అడుగు తినే వాళ్ళు ఉంటే అట్లాంటి లక్షణాలే కనబడుతుంది. వీళ్ళను చూసి వాళ్ళు అనుకుని కొట్టి చంపేసిన సంఘటనలు ఎక్కువ. ఎందుకు జరిగింది ఇది అని వాళ్ళు పోలీసులు వెరిఫై చేస్తే అత్యధిక కేసుల్లో తేలింది ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలాంటి విజువల్స్ ఇవ్వ ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు, మీ ఇళ్ళ దగ్గర పిల్లలు జాగ్రత్త, మీకు కూడా మత్తుమంది ఇచ్చి పట్టుకుపోతారు,
అనే ప్రచారం కారణంగా కొట్టి చంపినటువంటి సంఘటనలో 30-31 మంది చనిపోయారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఇవాళ ఈ మీడియా తయారైంది, సోషల్ మీడియా అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒక ప్రయోజనం ఏంటంటే, ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా చూసుకున్నప్పుడు గతంలోకి ఇవాటికి తేడా ఏంటంటే, అన్ని టీవీ ఛానళ్ళు అన్ని పేపర్లు కూడా ఈవేళ స్వామీజీలను గతంలోకి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నిందించే కార్యక్రమం చేయలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. దేవుళ్ళకు సంబంధించి కూడా గతంలో ఇష్టం వచ్చినట్టు రాసేటువంటి వార్తల నుంచి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే ప్రజల మనోభావాల్లో ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు సచ్చినట్టు గ్రహించాల్సి వచ్చింది. ఆ గ్రహింపుకి కారణం ప్రజల్లో ఉన్నటువంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్, అది సోషల్ మీడియా, అది ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్ల ద్వారానో ప్రజల్లోకి వెళ్తున్నట్టు. అదే సందర్భంలో మరికొన్ని అంశాలు ఇవాళ మీడియా పరంగా చూస్తే ఒక ప్రధానమైన సమస్య ఎదురవుతున్నది ఏంటంటే, నిజాయితీగా వార్తలు రాసే రోజులు పోయింది. నాకు తెలిసి నేను 1994 మొట్టమొదట ఈనాడు అడుగుపెట్టాను. అప్పటి నుండి ఇప్పటిదాకా వివిధ హోదాల్లో వివిధ రకాలైనటువంటి సంస్థల్లో పనిచేశాను. ఈ పనిచేసేటువంటి ఈ పాతికేళ్లలో నేను గ్రహించింది ఏంటంటే, మొట్టమొదట నేను అడుగుపెట్టినప్పుడు ఈనాడులో మాకు ఆ రోజులు చెప్పినటువంటి మాట ఇవాటికి నా మైండ్లో గుర్తుంటుంది. మా బాస్ చెప్పినటువంటి మాట, నడవాలంటే లేదంటే దేకాలంటే లేదంటే ప్రశాంతంగా పనిచేయాలంటే ఈ ఫీల్డ్ని అస్సలు ఎంచుకోవద్దు, పరిగెత్తడానికి మాత్రం సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం చేయాలి, లేదంటే అసలు ఈ ఉద్యోగంలోకి రాబాకండి, అది ఏ క్లరికల్ ఉద్యోగాలే తెలుసుకోండి. ప్రజల సమస్యని మనం గుర్తించడం, ఆ సమస్య పరిష్కరించేదాకా మన కలంతో పోరాడటం మాత్రమే పత్రికా ధర్మం. ఇది జీతం కోసమో సంపాదన కోసమో అయితే ఈ వృత్తిలోకి రాబాకండి. సేవ అనుకుంటే ఆ సేవకి మీకు గౌరవ వేతనం కింద దీన్ని ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి అని ఆ రోజు మాకు చెప్పినటువంటి మాట. అందులో 300 మంది వెళ్ళిపోయారు. నమ్ముకున్నటువంటి కొంతమందిలో ఒకళ్ళిద్దరు మిగిలిన చాలామంది ఇతర వ్యాపకాలు ఎంచుకున్నారు. ఆ రోజు నుండి పరిగెడతా ఉండే క్రమంలో ఎన్నో సమస్యల పరిష్కారాన్ని ఒక విజయవాడలో నేను పనిచేసిన సందర్భంలో మేము టచ్ చేసినటువంటి అంశాలు చూస్తే, ఒక 1 టౌన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కాళేశ్వరం మార్కెట్ రూపు మారడానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకురావడం, వాటి పరిష్కారం అయ్యేదాకా కూడా వార్తా యుద్ధం చేసేవాళ్ళం ఆ రోజు. ఇవాళ చూస్తే ఒక బాధ ఎట్లా అంటే, దాదాపుగా నేను కొంత సుదీర్ఘకాలం పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 8-9 నెలల నుంచి ఇక్కడ చూస్తూ ఉంటే, అసలు మీడియా అనేటువంటి దాన్ని ప్రజలు నమ్మడం మానేశారు, సేమ్ టైం ఆ రకంగా ప్రజలు కోరుకున్న విధంగా మీడియా పనిచేయడం మానేసింది. ఒక ఉదాహరణ చూస్తే మన దుర్గగుడి కనబడుతుంది. దుర్గగుడిలో ఎదువరకు నేను అక్కడే ఒకప్పుడు కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు సర్వీస్ యాక్టివిటీస్లో మంచినీళ్ళు పోయడము, అన్నదానాల కార్యక్రమాలు అవన్నీ చేసుకోవడం, ఆ తర్వాత ఫీల్డ్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి పైనకి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోవడానికి కొంత ప్లేస్, ప్రసాదం తీసుకోవడానికి, పూజలు చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఆ షెడ్యూల్ లాంటి, ఈ షెల్టర్ లాంటివి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దుర్గగుడి చూస్తే పైకి వెళ్ళాలంటే దారుణమైన ఇబ్బంది. ఆ ఫ్లోర్ల కింద కట్టినటువంటి ఎదువరకు పెళ్ళిళ్ళు అక్కడెక్కడ ముందు ఉండేటువంటి ప్లేస్లో ఖాళీ ఉన్న ప్రదేశంలో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, వ్యవస్థ అంతా ఒక సంస్థాగతంగా బాధ్యతాయుతంగా ఉంది. దాదాపుగా ఏళ్ల తరబడి అది పర్ఫెక్ట్గా నడిచింది. ఇవాళ చూస్తూ పెద్ద కాంప్లెక్స్ కట్టారు, ఆ కాంప్లెక్స్లో పెళ్లి చేసుకోవాలి 3 అంతస్తులు 4 అంతస్తులోనే ఇస్తారు. ఆ 4 అంతస్తులోకి వృద్ధులను వికలాంగులు కూడా నడుచుకుంటే వెళ్ళాలి, ఆ లిఫ్ట్ ఒకటి పెడతారు, ఆ లిఫ్ట్ పనిచేయదు చాలు. ఇవన్నీ సమస్యలే. వాస్తవానికి గతంలో ఉండేటువంటి పాలక మండలి కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ఒక చిన్న సమస్య మాకప్పుడు రిపోర్టింగ్లో కనబడతాయి. ఇదిగో లడ్డూలు తీసుకోవడానికి ఉట్టి పైన మాత్రం అవకాశం ఉంది, 2 కౌంటర్లే ఉన్నాయి, క్యూల్లో ఇబ్బంది పడుతున్నారు జనాలు అనే వార్తను కూడా మేము ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత దానికి 3వ కౌంటర్ 4వ కౌంటర్ పెరిగింది. ఆ తర్వాత కింద దాకా కూడా పెట్టినటువంటి రోజుల్లో ఇవాళ పులిహార లాంటి కింద అమ్మేటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తే అసలు ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ భోజనం చేయాలో తెలియదు, ఎక్కడ అన్నదానం చేయాలో తెలియదు. ఈ సమాచారం ఇచ్చేవాళ్ళు లేడు, విరాళం ఇంతవాళ్ళు తీసుకునేవాళ్ళు, ఇవన్నీ ఎదుర్కోవడానికి మొత్తం తిరిగి చూసుకుంటే 4 సార్లు కొండ పైకి కిందకి తిరగడం, ఇది ఒక పెద్ద సమస్య. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి ప్రదేశానికి సంబంధించిన సమస్య. ఇక్కడ మన కోణం గుడిని, గుడికి సంబంధించినటువంటి సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేయట్లేదు మనం. ఆ గుడికి వచ్చేటువంటి భక్తుడి బాధని ప్రొజెక్ట్ చేయడం, అది తీరేదాకా కొట్లాడటం, ఇది ఈవేళ మీడియా చేయగలుగుతున్నామంటే
లేదు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏవైతే న్యూస్ ఛానళ్ళు టీవీ ఛానళ్ళు ఉన్నాయో వాటికి పరిధి తగ్గిపోయింది, ఆంక్షలు పెరిగిపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి, సమస్యలు పెరిగిపోయింది. వార్తని ఏది రాస్తాము, ఏది నిజంగా పబ్లిక్కి చేరువు చేయడం అనేటువంటిది కష్టమవుతుంది. పబ్లిక్ అవసరమైనవి రాస్తున్నామా అంటే ఒక 20-30% మాత్రమే చేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఒక 2008-9 సంవత్సరాల సమయం నుంచి ఒక దౌర్భాగ్యం ఏమి వచ్చిందంటే పార్టీ లాయల్టీస్, ఎవరో ఒక నేతని భుజాన్ని వేసుకోవడం లేదంటే ఎవరో ఒక పార్టీకి కొమ్ము కాసుకోవడం, ఈ తరహా వ్యవస్థ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేసింది. అది క్రమంగా పుంజుకుని చివరికి ఆ సంస్థల పేరు చెప్పగానే ఏ పార్టీకి కొమ్ము కాసేటువంటిది అనేది వచ్చేసి రెండవ వెర్షన్ బయటికి రావట్లేదు. అంటే మన ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతంలో మనకు ఆమోదయోగ్యమైన మనం అంగీకరిస్తాం, ఆమోదం లేనటువంటి దానిని తిరస్కరిస్తాం. ఇందులో ఎక్కువ మంది ఆమోదాన్ని పొందడమే ప్రజాస్వామ్యం. ఈ ఎక్కువ మంది ఆమోదాన్ని పొందాలనుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఉండకూడదు అనుకోవాలి. ఎదుటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటే నియంతృత్వం అందరూ ఉండాలి, మనకు ఆమోదయోగ్యంగా వాళ్ళు మారాలనుకోవడం ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం అనేది పక్కకి వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సోషల్ మీడియా అనేటువంటి ఒక రక్షారేఖ ప్రస్తుతం కాస్త కాపాడుతుంది అనుకున్న ప్రజాస్వామ్యం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ కానటువంటి అంశాలన్నీ సోషల్ మీడియాలో వస్తుంది, ఖచ్చితంగా ప్రొజెక్ట్ అవుతుంది, పబ్లిక్ దాని గురించి చర్చిస్తున్నారు. ఈవేళ వృద్ధాప్య పెన్షన్లు మహిళలకి 65 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు, ఇదివరకటి రోజుల్లో 58 నుంచి 65 ఏళ్ల మధ్యలో వాళ్ళకు కూడా ఇచ్చారు, మహిళలకైనా వృద్ధులకి పురుషులకైనా సరే. ఇవాళ 65 ఏళ్ళు దాటితే మాత్రమే అర్హులు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆవేదనని అందులో కూడా ఇంట్లో ఒకళ్ళకే పెన్షన్ అయ్యేటప్పటికి రెండో వాళ్ళకి రాకపోవడం, ఇక్కడ మహిళల పెన్షన్ కింద పురుషుల పెన్షన్కి ఒక తేడా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మహిళలకు పెన్షన్ ఇస్తే వాళ్ళ మనవరాళ్ళకో మనవాళ్ళకో రూపాయి ఖర్చు పెడతారు, అదే జెంట్స్కి పెన్షన్ ఇస్తారు, బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు, లేదంటే ఏ మందు ఇతర విలాసాలకు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళ అలవాటు ఉన్నోడు దానికి వాడతారు. ఇది ఒక చిన్న సున్నితమైనటువంటి రేఖ. ఇంట్లో ఇద్దరిలో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే మగవాళ్ళకి ఇస్తారు, మహిళకి ఇవ్వకపోదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి ప్రొజెక్ట్ చేసింది సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో. అంటే సోషల్ మీడియాలో ఇట్లా వృద్ధులకి ఒకళ్ళకి తీసేయడం ఏంటి, ఇంట్లో ఒకళ్ళకి ఇవ్వడం ఏంటి అని పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన కామెంట్లు బిగిన్ అయ్యాక ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇద్దరికి కూడా ఇస్తాం పెన్షన్ అనేటువంటి. ఇలాంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి అసలైన సమస్యల్ని ఈవేళ ప్రభుత్వాల దాకా తీసుకువెళ్ళడం అనేది సోషల్ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. అదే సందర్భంలో మొదట మర్చిపోయినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా కారణంగా మారుతుంది, ఏవైతే తాము వదిలేస్తున్నామో ఆ అంశాలు. ఉదాహరణకు చూస్తే ఒక పక్కన బోర్డర్స్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది, లేదంటే బోర్డర్స్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో కూడా మన ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ మనకి నచ్చిన నేతకి భయం చేయడం, మనకి నచ్చని నేతను తిట్టిపోయడం, ఇదే కార్యక్రమాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంటున్నటువంటి దశలో ఇవాళ ఈ రోజున మనం సరిహద్దులలో అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే విదేశాంగ విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. గతంలో మనల్ని వెళ్తే అమెరికాకు వెళ్తేనో బ్రిటన్కి వెళ్తేనో ఆ రేపుల దేశమా, లేకపోతే అదొక వెనుకబడిన దేశం కదా అని చూసినటువంటి రోజుల నుంచి ఈవేళ మన రతన్జీ లాంటి వాళ్ళ వలన డెవలప్ అయినటువంటి ఒక యోగాసనాలు ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు యోగా దేశం కింద చూస్తుంది. ప్రపంచ సంస్కృతి మారుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతులు మన మీదకి వచ్చి ఉంటుదామని చూసినటువంటి వాళ్ళు మారి మన సంస్కృతి వైపుకి వస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి కట్టు పొట్టుని ఈ రోజున విదేశాల్లో వాళ్ళు ప్రారంభించారు, అనుసరించడం ప్రారంభించారు. ఈవేళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి విదేశాల్లో ఉన్నటువంటి జంటలు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ. అంటే ఈ దేశపు సంస్కృతి త్రూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే హైలైట్ అయింది, ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి నిజం. ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దూరంగా ఉన్నటువంటి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. అట్లాగే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూడటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు. మాకు ఇదివరకు ఎప్పుడో 10th క్లాస్లో సోషల్లో చెప్తుండేవాళ్ళు అనమాట, ధనికమైనటువంటి వనరులు ఉన్నటువంటి పేద దేశం మనదని. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఓ పక్కన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది, ఇంకో
ఇంకో పక్కన రైలు రవాణా వ్యవస్థ ఉంది, ఇంకో పక్కన ఎయిర్ విమానాలు అడుక్కోవడానికి అవకాశం ఉంది. అన్ని రకాలైనటువంటి రవాణా వ్యవస్థ ఉండి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్రదేశంలో ఉండి ఒకప్పుడు భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే అద్భుతమైనటువంటి ఆటోనగర్ మన సొంతం. ఒకప్పుడు చెన్నై దాకా కూడా చీరలు కొనుక్కుపోయింది ఇక్కడ ఉన్నటువంటి వస్త్రలత నుంచి. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పక్కన ఒరిస్సా వైపు కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ వైపు కావచ్చు, అన్ని ప్రాంతాలకి హోల్సేల్ సరుకులు పప్పు దినుసుల దగ్గర నుంచి స్టీల్ సామాన్ల దాకా ఇనప సామాన్ల దాకా వెళ్ళినటువంటి మార్కెట్ విజయవాడ సొంతం. కానీ ఇలాంటి విజయవాడ తర్వాత హైదరాబాద్ డెవలప్ అయ్యే క్రమంలో బలహీన పడిపోయింది, వెనకబడిపోయింది. అలాంటి విజయవాడ మళ్ళీ ఈవేళ రాష్ట్ర విభజన పుణ్యమా అని ముందు మళ్ళీ ఎదిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతపు గొప్పతనం అనేటువంటిది హైదరాబాద్లో కూర్చున్న మీడియాకి అయితే తెలియదు. వాడు కూర్చుని అక్కడ ఉన్న రోడ్ల అద్భుతాలు, అక్కడ ఉన్నటువంటి గొప్పతనాల గురించి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళే మెయిన్ స్ట్రీమ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఊళ్ళ గురించి అక్కడ ఉన్నటువంటి గొప్పతనాల గురించినే హైలైట్ అవుతూ వచ్చినాయి. కానీ ఇక్కడున్న మన ప్రాంత గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మన ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల జరుగుతుంది అనేది రోజు ఫేస్బుక్లో చర్చల ద్వారా, యూట్యూబ్లో చర్చల ద్వారా, లేదంటే వాట్సాప్లో చర్చల ద్వారా పబ్లిక్లోకి వెళ్తుంది. అంటే ఏదైతే మనకి ప్రజలకి చేరువ కావాలో ఆ చేరువ అవ్వాల్సినటువంటి అంశాలకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోషల్ మీడియాకి మధ్యన ఒక పెద్ద వ్యత్యాసం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చేటప్పటికి పూర్తి స్థాయి జర్నలిస్టిక్ విలువల నుంచి తగ్గుతున్నటువంటి దశలో ఆ విలువలను గుర్తు చేసేటువంటి బాధ్యత, దాంతోపాటుగా దాన్ని ప్రయోజనకరంగా మలిచేటువంటి బాధ్యత సోషల్ మీడియా తీసుకుంటుంది. అదే సందర్భంలో దీన్ని దుర్వినియోగం చేయకుండా ఇందాక నేను చెప్పినటువంటి విధంగా వదంతులు వ్యాప్తి చేసేటువంటి వేదిక కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉంది. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో సోషల్ మీడియా అనేటువంటి యాస్పెక్ట్ ఇంకా పెరగబోతుంది. రానున్న ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు 94 నుంచి నేను చూసినటువంటి దశలో 2008-2009 వరకు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఒక విలువ ఉంది. గుర్తించాం మనం, పేపర్ చదివేవాళ్ళం, టీవీ చూసేవాళ్ళం, అందులో వార్తలకు అనుగుణంగా మన ఆలోచనలు మన చర్చలు నడిచేవి. అప్పటి నుండి పార్టీ ఓరియంటెడ్ లేదంటే కనుక ఎవరో ఒకళ్ళకి లాయల్టీలు ప్రదర్శించే మీడియా రావడం వల్ల సోషల్ మీడియా అవసరం ఏర్పడింది. గత 5-6 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్ల ద్వారా జనం తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక్కడ కూడా మనం బ్యాలెన్స్ తప్పితే ఇక మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి కల్చర్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకి నచ్చినటువంటి వాళ్ళని ప్రేమించడంలో తప్పు లేదు, నచ్చినటువంటి వాళ్ళని ద్వేషించడంలోనే తప్పు. మనం హిందూ ధర్మంలో కావచ్చు, మన స్వాములు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మన దేశపు ధర్మం ఏంటంటే నచ్చిన వాళ్ళని గౌరవించడంతో పాటుగా నచ్చని వారి సిద్ధాంతాన్ని గౌరవించాం. అందుకనే మన దేశం మీదకి దండయాత్ర చేసి మన గుళ్ళని దోచుకుని మనల్ని దోపిడీ చేసినటువంటి సుల్తానులకు సంబంధించినటువంటి వారసుల్ని మన మతంలో మనతో పాటు కలుపుకున్నాం ముస్లింలు. అట్లాగే ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బానిసలుగా చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి మతాన్ని కూడా మనలో అబ్జర్వ్ చేసుకున్నాం. మన అంటే అది ఈ దేశపు ధర్మం, ఎవరినైనా కలుపుకునేటువంటి లక్షణం మనకుంది. అదే సందర్భంలో ద్వేషించే లక్షణాలు పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లను, పాకిస్తాన్లను చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు వేరే మతం వాళ్ళని బతకనియ్యరు, లేదంటే అవమానకరంగా చూస్తారు. కానీ మనం మాత్రం వేరే మతాలు అనేటువంటిది కాకుండా వాళ్ళని మనుషులుగా చూసేటువంటి కల్చర్ ఈ దేశం మనకి నేర్పినటువంటి, అలాంటి ద్వేషభావాలని పక్క దేశాల నుంచి మనం అరువు తెచ్చుకుంటే సోషల్ మీడియాలో ఈ ద్వేషాలని కనుక పెంచి పోషించుకుంటే తర్వాత దీనికి కూడా ఏదో ఒక రోజున చెదరబడితే ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి ప్రజాస్వామ్యం దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన చేతికి వచ్చినటువంటి ఒక అద్భుత అస్త్రం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇబ్బంది పడుతున్నటువంటి దశలో వచ్చినటువంటి ఈ సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకోవడం ద్వారా మా భవిష్యత్తులో భారతదేశపు విలువని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటుగా దారి తప్పుతున్నటువంటి నేతల్ని దారిలో పెట్టడానికి, దారి తప్పుతున్నటువంటి ఇతర వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అదే సందర్భంలో మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.